రాష్ట్రంలో జగన్ పాలన లేక మొగల్ పాలన కొనసాగుతుందా అన్న అనుమానం కలుగుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. దేవాలయాల నుంచి సుమ్మా మొగల్ పాలనలో పనులు చేసేవారని ఇప్పుడు అదే పని ఏపీ ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. తిరుపతి పారిశుద్ధ్య పనుల కోసం టీటీడీ నిధులు 70 కోట్లతో టెండర్లు నిలిపించారని తెలిపారు. స్వామివారి హుండీ సొమ్మును దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. పౌర సమాజం అంటూ హడావుడి చేస్తున్నారని తిరుపతిలోని గంజాయితంతా కబ్జాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మనం జగన్ పాలనలో ఉన్నామా లేక మొగల్ పాలనలో ఉన్నామా, జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఉన్నామా లేకపోతే మొగల్ చక్రవర్తుల పాలనలో ఉన్నామా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉంది. ఏందండి, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఒకప్పుడు మొఘలుల కాలంలో హిందూ దేవాలయాల్ని విధ్వంసం చేస్తూ హిందువులు గుళ్ళకి వెళ్ళాలన్నా దేవాలయానికి వెళ్ళాలన్నా సరే మొఘలులకి తప్పం కట్టారంట. అలాంటి పరిస్థితి ఈరోజు హిందూ దేవాలయాలకి పాకింది. అందుకనే భారతీయ జనతా పార్టీ జగన్ పాలన మొఘల్ పాలన ఒకటేగా ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇది చాలా దారుణమైన విషయం. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక క్షేత్రమైన హిందూ తిరుమల తిరుపతి దేవస్థానం, హిందువులకి ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి హుండీ నుంచి దాదాపు 70 కోట్ల రూపాయలు నాలుగు టెండర్లు తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆహ్వానించడం జరిగింది. తిరుపతి కార్పొరేషన్కి శానిటేషన్ పేరుతో మీరు శ్రీవారి నిధులు ఏ విధంగా మళ్ళిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇది సమంజసమా? మీకు ధైర్యమో దముంటే వర్క్ బోర్డ్ ఆస్తుల నుంచి కానీ క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల నుంచి కానీ ఒక్క రూపాయి కానీ ఒక పైసా కానీ తీసుకొని వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకి ఖర్చు పెట్టే ధైర్యం మీకుందా? మీకు లేనప్పుడు వెంకటేశ్వర స్వామి ఖజానా మీద కన్నెందుకు వేశారు? రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందని చెప్పి ఒప్పుకుంటున్నారు మీరు? తిరుపతికి వస్తున్నటువంటి యాత్రికులకి శానిటేషన్ పేరుతో ఈరోజు స్వామివారి ఖజానాని మళ్ళిస్తారు మీరు? టీటీడీ చరిత్రలో లేదు ఇది. టీటీడీ చరిత్రలో ఏడాదికి 70 కోట్ల రూపాయలు దాదాపు, ఇంకా అదనంగా దీంట్లో రాబో రోజులు మిషనరీస్ ఇవన్నీ కలిపి 100 కోట్ల రూపాయలు దారి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మీరు రేపు మీరు తిరుపతికి వస్తున్నారు, ఈ ప్రదేశానికి వస్తున్నారు. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నో భవిష్యత్తి అంటారంటే వెంకటేశ్వర స్వామి సరిసమైనటువంటి దేవుడు కానీ తిరుమల క్షేత్రంతో సరిసమైన క్షేత్రం కానీ ఈ విశ్వంలోనే లేదని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మిత్రులారా, మనం జగన్ పాలనలో ఉన్నామా లేక మొఘల్ పాలనలో ఉన్నామా, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నామా లేకపోతే? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.